పట్టుభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎన్నికల పోటీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ పోటీ విషయంలో అధిష్టానానిదే తుది నిర్ణయమని తెలిపారు. ముందస్తు ఎన్నికలు వస్తే అసెంబ్లీకి పోటీ చేస్తానని తెలిపారు. నిజామాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ బలంగా ఉందని చెప్పారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నట్టుగా నిరూపిస్తే ప్రజా జీవితం నుంచి తప్పుకుంటానని వెల్లడించారు. చేయబడుతుంటే నేను ప్రజా జీవితంలో తప్పుకుంటా మీద అసలు రైతాంగానికి కరెంట్ ఎప్పుడు వచ్చేది 24 గంటల కరెంట్ ఇస్తున్నా. అసలు రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలిగి ఏది ఇస్తుందో మీరు ఏదో పరీక్షలు నిర్వహించేస్తున్నారు కదండి. ఒకసారి మీ నాయకులు ఏదైతుందో ఆ కంటి వెలుగు పరీక్షలు చేసుకోండి, ఆ కంటి వెలుగు పరీక్ష చేసుకోండి నేను చెప్పుకుంటున్నా. నువ్వు తెలంగాణ రాష్ట్రం ఎక్కడైనా కానీ 24 గంటల విద్యుత్ తిగిన సరఫరా చేయబడుతుంటే నేను ప్రజా జీవితంలో మీరు తప్పుకుంటా మీద నమ్మి అసలు రైతాంగానికి కరెంట్ ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయేది తెలియదు. ఉమ్మడి రాష్ట్రంలో కనీసం నిర్ణీత వేలలు ఉండే, కనీసం నిర్ణీత వేలలు ఉండే. 2 విడతల్లో 5 గంటలు ఒకసారి, 4 గంటలు ఒకసారి, 9 గంటలు ఇచ్చాను. రైతుకి ఏదైతుందో ఎప్పుడు కరెంట్ వస్తుంది ఎప్పుడు పోతుంది అని ఒక విధమైనటువంటి ఒక అవగాహన కలిగి ఉంటుంది. ఇప్పుడు అది లేదు, కరెంట్ ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయిందని చెప్పి అంటున్నా. ఏమన్నా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నాం కాబట్టి మా విద్యుత్ శాఖ అప్పులు నెట్టబడుతుంది.